महारधులచే శిక్షణా తరగతులు సన్నద్ధమవుతున్నారు వాసవి దీక్ష మాలధారణ చేయాలన్న సంకల్పం గల వాసవియన్లు జనవరి 23 ప్రాతః సమయంలో దవలవర్ణం అంటే తెలుపు రంగు లుంగి పసుపు రంగు కండువా ధరించి తులసి మాలధారణ చేయాలి. తులసి మాలధారణను తలితో గాని లేదా వాసవి అమ్మవారి దేవాలయంలో పూజారి గారి ద్వారా గాని లేదా సమీపంలోని మరే ఇతర కోవెలల్లో పూజారి గారి ద్వారా చేయవచ్చు. ఆపై ఇంటిలో అమ్మవారి ప్రతిమతో కలశ స్థాపన చేసి తులత గణపతి ప్రార్థన చేయాలి. తరువాత శ్రీవాసవి అమ్మవారి 108 సార్లు అష్టోత్తర శతనామావళిని పఠించాలి. అలాగే ఓం శ్రీ వాసవి దేవియే నమః అనే నవాంశ మంత్రాన్ని 108 సార్లు జపంగా చేయాలి. ఆపై అమ్మవారికి నైవేద్యంగా అటుకుల పాయసం లేదా సేమియా పాయసం లేదా బెల్లం పుట్నాలతో అరటిపండ్లు నైవేద్యం చూపి హారతి ఇచ్చి తులసి మాలకు చూపి మనం స్వీకరించాలి. దీనితో ఉదయం పూజా కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. సాయంత్రం కూడా ఇదే విధానంలో పూజా కార్యక్రమం పూర్తి చేయాలి. వాసవి దీక్ష మాలధారణలను ఈ 11 రోజుల పాటు వాసవి అని సంబోధించాలి. మాలధారణ చేసిన వాసవీలు కొన్ని నియమాలు పాటించడం ద్వారా దీక్షను సార్థకం చేసుకోవచ్చు. పగటిపూట భోజనం, రాత్రిపూట అల్పాహారం తీసుకోవాలి. నేలపై నిద్రించాలి. ఉదయం సాయంత్రం చన్నీటి స్నానం చేయాలి. స్త్రీలు ఋతుక్రమం లేని వారు మాలధారణ చేయవచ్చు. ఋతుక్రమంలో ఉన్నవారు 2 రోజులు మాలధారణ చేయవచ్చు. పదకొండు రోజుల అనంతరం ఫిబ్రవరి 2వ తేదీన దీక్షామాలను మళ్లీ మాతృమూర్తి చేత గాని పూజారి గారి చేతుల మీదుగా గాని చేయించవచ్చు. మాలధారణ పూజా విధానంపై సందేహాలున్నవారు అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు వాసవి మాలధారణ కమిటీ చైర్మన్ వాసవి అన్నూలి వెంకట రమణమూర్తి గారిని లేదా విసిఐ వైస్ ప్రెసిడెంట్ వాసవి అన్ అంచూరి శ్రీనివాస్ గారిని సంప్రదించవచ్చు. వర్చువల్ గా జూమ్ ప్లాట్ఫామ్ పై వాసవి ప్రెసిడెన్షియల్ అకాడమీ క్లబ్ ప్రెసిడెంట్స్ మీట్ రేపే. విసి అంతర్జాతీయ కార్యవర్గం చేపట్టిన ప్రెసిడెన్షియల్ అకాడమీ క్లబ్ అధ్యక్షుల సమావేశం జనవరి 23 ఆదివారం జరగనున్నది. ఉదయం 10 గంటలకు వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ విధానం జూమ్ వేదికపై జరగనున్నది. అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి అన్ పాతా సుదర్శన్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ జూమ్ సమావేశంలో క్లబ్ అధ్యక్షులు అందరూ హాజరు కావచ్చు. అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ తాను 2022లో చేపట్టే కార్యక్రమాలు ముఖ్యంగా మొదటి 3 నెలల టాస్కులు కార్యక్రమాలను వివరించేందుకు క్లబ్ అధ్యక్షులుగా వారేం చేయాలో తెలిపేందుకు ప్రెసిడెన్షియల్ అకాడమీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డియర్ ప్రెసిడెంట్స్, రేపు మనం 10 గంటలకి జూమ్ ద్వారా మనం కలవబోతున్నాం. జూమ్ లింక్ కూడా మీకు పంపించడం జరిగింది. దయచేసి రేపు తప్పనిసరిగా హాజరు కావాలని కోరుతున్నాను. తొలుత 4 రాష్ట్రాల క్లబ్ అధ్యక్షులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని 6 ప్రాంతాల్లో నేరుగా సమావేశాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ
కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్నందున వర్చువల్ విధానాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం 1000 మంది పాల్గొనే అవకాశం గల జూమ్ ప్లాట్‌ఫామ్ ను ఎంపిక చేశారు. అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ తో పాటు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ కోశాధికారి హెచ్ఎస్ నాగభూషణ అంతర్జాతీయ దక్షిణ పూర్వ అధ్యక్షులు ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ దిర్వీద్ వేణుగోపాల్ పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు ఇతర పూర్వ అధ్యక్షులు జిల్లా గవర్నర్లు ఐఈసీ ఆఫీసర్లు పాల్గొంటారు. ఇటీవలి సంవత్సరాల్లో తొలిసారిగా జరుగుతున్న ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకునేందుకు క్లబ్ అధ్యక్షులందరూ పాల్గొనాలని అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ కోరారు. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.